అధికార యంత్రం మొత్తము కలెక్టర్ గారు, జేసీ గారు, మన ఎస్పీ గారు, మనం అందరూ కూడా కలిసి ఈరోజు రాబోయే జూలై 8వ తేదీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవం సందర్భంగా రైతు దినోత్సవం ఏదైతే మనం చేసుకుంటున్నామో ఆ శుభదినం రోజు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు కళ్యాణ్ గారికి రాబోతున్నారు. ఆ రోజున మొత్తం రాష్ట్రానికి ఆ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఏదైతే ఖరీఫ్ 2022 ఉంది ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 1016 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ ఒక అనంతపురం జిల్లా తీసుకుంటే మనము దాదాపు 211.80 కోట్లు కూడా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ చేయడానికి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఒక కార్యక్రమము కళ్యాణ్దురంలో చేయాలని చాలా దృఢ సంకల్పంతో నిశ్చయించుకొని ఈరోజు రాష్ట్రంలో ఎట్లయితే రైతులందరినీ కూడా ఆదుకోవాలో అదేవిధంగా మన అనంతపురం జిల్లా గతంలో అనేవాళ్ళు ఇది కరువు కాటకంతో కూడిన జిల్లా అని, బట్ ఎప్పుడైతే మన ప్రభుత్వం అస్తిత్వంకి వచ్చిందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం ఇదే జిల్లా సస్యశ్యామలంగా మారి ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండే ఒక వాతావరణం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏప్రిల్లో కూడా మనం చూసినాము 83 కోట్లు ఈ అనంతపురం జిల్లాకే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో, అంటే అకాల వర్షంలో ఎక్కడైతే మనకు నష్టం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు కూడా మంచిది జరగాలని ఈరోజు విత్తనాలు కూడా డోర్ డెలివరీ చేయడం కూడా మనం చూస్తున్నాం. టోటల్గా ఇది చెప్పాలంటే మన జగనన్న రైతు పక్షపాతి, రైతు బాగుంటేనే రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారనే బలంగా నమ్మిన మన ప్రభుత్వం ఈ రోజున ఈ ఒక క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ 8వ తేదీ కళ్యాణ్దురంలో చేయడం చాలా కళ్యాణ్దురం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా అధికారులతో అంత కూర్చొని కూడా అన్ని రకాల, ఎందుకంటే చాలా ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా, అంటే జగనన్న అంటే ప్రతి ఒక్కరూ కూడా చూడాలి అనే ఒక సంకల్పంతో వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా చాలా అనుకూలం చేసే విధంగా ఈరోజు అధికార యంత్రవర్గం అంతా కూడా ఈ అనంతపురం జిల్లాలో మనమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ పనిచేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా హై గ్రాండ్ సక్సెస్గా చేయాలనేది ఒక సందర్భంతో పనిచేస్తుంది.